Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మొన్న కర్నూలు నేడు గుంటూరు చంద్రబాబును వెంటాడుతున్న కేసులు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కేసులు వెంటాడుతున్నాయి. కర్నూలులో N440 పుట్టి అన్ని జిల్లాలకు కరోనా విస్తరించిందని, అది భయంకరమైన వైరస్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా గుంటూరు పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ను కరోనా వైరస్ వెంటాడుతోంది. అయితే అలా ఏపీని వెంటాడుతున్న వైరస్ అతి భయంకరమైనది అని చెప్పిన కారణంగా చంద్రబాబును ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లాలో చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చే విషయంలో కర్నూలు పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా గుంటూరులో మరో 2 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో N440K వేరియంట్ కోవిడ్ పుట్టి రాష్ట్రమంతటా వ్యాప్తి చెందుతోందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై గుంటూరుకు చెందిన న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరో న్యాయవాది రాపోలి శ్రీనివాసరావు నర్సరావుపేట 210 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పచ్చల అనిల్ కుమార్ ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్ 188, 5011B, 5052 విపత్తుల నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 54 కింద చంద్రబాబు పైన, మరికొందరిపైన అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. మరో న్యాయవాది రాపోలి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు చంద్రబాబు పైన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పైన కేసు నమోదు చేసినట్లు నర్సరావుపేట సీఐ కృష్ణయ్య తెలిపారు. ఇప్పటికే చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదైంది. సుబ్బయ్య అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. N440K వేరియంట్ కరోనా వైరస్ విస్తరిస్తోందని, ఇది 10-15 రెట్లు ప్రమాదకరమని చంద్రబాబు టీడీపీ మద్దతు పత్రికలు టీవీ ఛానళ్లలో చేస్తున్న ప్రకటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఈ దుష్ప్రచారం వల్ల ప్రజలు కోవిడ్ రోగులు మానసిక ఒత్తిడికి గురై మరణాల రేటు పెరిగే ప్రమాదం ఉందని వారు అన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని వారు అన్నారు. వ్యాక్సిన్ల కేటాయింపు అధికారం పూర్తిగా తమ చేతుల్లో ఉందని కేంద్రం చెప్పినా వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తున్నారని కూడా న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఏపీ పోలీసులు ఈ కేసులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. కర్నూలులో నమోదైన నాన్ బెయిలబుల్ కేసు ఆధారంగా చంద్రబాబుకు నోటీసులు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ విషయంలో పోలీసులు ఇప్పటికే వెనకడుగు వేశారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. త్వరలోనే చంద్రబాబుకు నోటీసులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.